చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టిన హన్సిక పలు చిత్రాలు నటించి మెప్పించింది ఇక దేశముద్ర సినిమాతో హీరోయిన్ గా మారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది కానీ ఆ తర్వాత అదే జోరు కంటిన్యూ చేయలేకపోయింది జూనియర్ ఎన్టీఆర్ తో కంత్రి తర్వాత ఆమెకు తెలుగులో పెద్ద ఆఫర్స్ రాలేదు దాంతో కోలీవుడ్ కు చెక్ చేసింది ఈ చెబ్బీ బ్యూటీ అక్కడ రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పోయింది దాంతో హీరోయిన్ గా తెలుగులో కంటే తమిళంలోనే మంచి గుర్తింపు పొందింది అందుకే కోలీవుడ్ పై ఫుల్ ఫోకస్ అక్కడ స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంది అదే క్రమంలో హీరో షింబుతో కొన్నాళ్ళు డేటింగ్ చేసింది కానీ మనస్పర్ధలు రావడంతో అతడికి బ్రేకప్ చెప్పింది అక్కడ కూడా సినిమా ఆఫర్ తగ్గడంతో లాస్ట్ ఇయర్ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది ఈ క్రమంలో తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఓపెన్ అయింది అంతేకాదు ఓ టాలీవుడ్ హీరోపై సంచలన ఆరోపణలు చేసింది తెలుగులో ఓ హీరో తనని బాగా ఇబ్బంది పెట్టాడంది తరచూ డేట్ కి వెళ్దాం వస్తావా అంటూ విసిగించేవాడంటూ షాకింగ్ విషయం బయటపెట్టింది అయితే ఆ హీరోకి తనదైన స్టైల్లో బుద్ధి చెప్పానని పేర్కొంది అయితే ఆ హీరో ఎవరన్నది మాత్రం ఆమె బయట పెట్టలేదు కానీ ప్రస్తుతం ఆమె కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నేర్చాయి ఇక స్టార్ హీరోయిన్ మీద సొంతం చేసుకున్న ఆమె కూడా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొందట డిజైనర్స్ తనతో రూడ్గా బిహేవ్ చేశారంటూ ఎమోషనల్ అయ్యింది తనకు నచ్చిన మోడల్లో బట్టలు చేయిస్తారా అని అడిగితే కుదరదంటూ మొహం మీదే చెప్పి దారుణంగా అవమానించేవారంతే కానీ ఒకప్పుడు తనని అవమానించిన వారే ఇప్పుడు తన కోసం డిజైనర్లుగా పనిచేయడానికి ఎగబడుతున్నారంటూ హంసిక చెప్పుకొచ్చింది